ఓం నమో వెంకటేశాయ. బ్రిటిష్ వారు ఎందుకు తిరుమల దేవాలయాన్ని టచ్ చేయలేకపోయారు? ఇది ప్రశ్న. దానికి సమాధానం అత్యంత లోతుగా చారిత్రాత్మకమైన అంశాలను సంవత్సరాలతో సహా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో నేను మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటే, వీడియోకు ఒక లైక్ కొట్టండి. మీరు ఒక లైక్ కొట్టడం వల్ల మాకేమీ అదనంగా డబ్బులు రావు. పైగా నేనేమి నా అకౌంట్ నెంబర్లు ఇచ్చి, గూగుల్ పే నెంబర్లు ఇచ్చి మీ నుంచి నేను ఏనాడు డబ్బులు అడగలేదు, ఏమీ అడగలేదు. సంవత్సరాల తరబడి నుంచి మా ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, నేను అడిగేది ఒక లైక్ కొట్టండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. స్పందించడం చాలా చాలా కీలకం. అలాగే కామెంట్లో ఏం రాయాలో అర్థం కావట్లేదండి అని అనుకునేవాళ్ళు ఓం నమో వెంకటేశాయ అని చెప్పి రాయండి. ముందుగా ఒక ప్రశ్న వేస్తానండి. మన దక్షిణ భారతాన్ని చోళులు, చాళుక్యులు, విజయనగర రాజులు, సాళ్వ వంశము, తుళువ వంశము, అబ్బో చాలా చాలా మంది పరిపాలించారు కదండి. పల్లవులు పరిపాలించారు కదా, పాండ్యులు పరిపాలించారు, ఇంద్రేంద్రులు పరిపాలించారు. తిరుమల విషయానికి వస్తే, తిరుపతి విషయానికి వస్తే యాదవ రాజులు పరిపాలించారు, చాలా మంది ఉన్నారు రాజులు. మరి తిరుమలలో ప్రసాదాలను అమ్మాలి అని చెప్పి శాసనం చేసినటువంటి వాళ్ళు ఎవరు, ఏ వంశానికి చెందిన రాజులు కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నం చేయండి. సమాధానం ఇదే వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పిన తర్వాత వచ్చి కామెంట్లో రాసి కావాలనేది నాకు తెలుసు, అట్లా చేయకండి. మీరు మీకు తెలిస్తే సమాధానం రాయండి, లేదు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక విషయం లోపలికి వెళ్ళదాం. బ్రిటిష్ వారు తిరుమల దేవాలయాన్ని ఎందుకు టచ్ చేయలేకపోయారు? ఈ ప్రశ్న మనం వేసుకున్నప్పుడు అసలు టచ్ చేయలేకపోయారా, టచ్ చేశారా, టచ్ చేయాలి అని చెప్పి అనుకుంటే ఏమన్నా శక్తులు అడ్డగించాయా, లేదు టచ్ చేసి చేయనట్టు టచ్ చేశారా, వ్యూహాత్మకంగా టచ్ చేశారా, అసలు ఏం చేశారు, ఈ ఇట్లా చాలా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే భారతదేశంలోని చాలా సంపదను బ్రిటిషర్సు దోచుకొని వెళ్లారు. కానీ తిరుమలకు సంబంధించిన ఆలయాన్ని గనక మనం గమనిస్తే ఆ ఆలయంలో ఉన్నటువంటి సంపదను బ్రిటిషర్సు తీసుకొని వెళ్లలేదు కదా, ఎందుకు ఎందుకు టచ్ చేయలేకపోయారు? చరిత్ర లోపలికి మనం వెళితే విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత దక్షిణాపథంలో మహమ్మదీయుల యొక్క పాలన కొనసాగడం మొదలయ్యింది. అంటే ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం అఖండంగా వెలుగొందిందో అప్పటి వరకు హిందూ దేవాలయాలను టచ్ చేసే దమ్ము ధైర్యం ఎవరికీ లేకపోయింది. కానీ ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం క్రమక్రమంగా పతనమవుతూ మహమ్మదీయుల యొక్క ఆ రాజుల యొక్క బలం పెరగడం మొదలయ్యిందో అలా క్రమక్రమంగా తిరుమల దేవాలయం మహమ్మదీయుల ఏలుబడి లోపలికి వచ్చింది. కర్ణాటక నవాబైన దావూద్ ఖాన్, ఆయన హైదరాబాదు నిజాం ప్రభువుకు ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది. ఆ ట్యాక్స్ కట్టడం కోసం తిరుమల ఆలయం మీద పన్నులు విధించడం మొదలుపెట్టాడు. సో ఆ వచ్చే ఆదాయం కోసం, అంటే తిరుమల ఆలయం నుంచి వచ్చే ఆదాయం కోసం, ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయం కోసం మహమ్మదీయులు, మరోపక్క మరాఠాల మధ్య గొడవలు, యుద్ధాలు అవన్నీ చాలా చాలా జరిగాయి. అయితే 1740లో మరాఠా ప్రభువు ఆలయాన్ని స్వాధీనం చేసుకుని ఆలయాన్ని రక్షించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎన్నెన్నో అమూల్యమైన కానుకలు, ఆభరణాలు సమర్పించాడు. ఆ తర్వాత క్రమక్రమంగా 1801 వచ్చేనాటికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయము ఈస్టిండియా కంపెనీ వాళ్ల చేతుల్లోపలికి వచ్చింది. ఈస్టిండియా కంపెనీ అనగానే బ్రిటిషర్స్ అని చెప్పి మనం అర్థం చేసుకుంటే చాలు ప్రస్తుతం. ఇక కంపెనీ చేతుల్లోపలికి రాగానే తిరుమల ఆలయం నుంచి ఎట్లా లాభాన్ని పొందాలి, అసలు ఏం చేయాలి అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టారు. నిజానికి ఈస్టిండియా కంపెనీ ఇంకా పై పైన ఏం చెప్తూ వస్తుంది, భారతదేశంలో వర్తక వ్యాపారం చేయడం కోసం మాత్రమే మేము వచ్చాము అని చెప్పి నమ్మిస్తూ వచ్చారు కదా. అయితే క్రమక్రమంగా భారతదేశాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. 1803లో ఆనాటి చిత్తూరు జిల్లా కలెక్టర్, తిరుపతి జిల్లా అని ఇప్పుడే మనం ఏదైతే పిలుస్తూ ఉన్నామో ఆ ప్రాంతానికి సంబంధించి ఒక సర్వే చేయించాడు. ఆ సర్వే ఏమిటి అంటే అక్కడ, అంటే ఆ జిల్లాలో రెవెన్యూ ఎలా జనరేట్ అవుతోంది, అంటే ధనం ఎలా వస్తోంది, ధనం యొక్క రాబడి ఏమిటి, పోబడి ఏమిటి, ఇవన్నీ లెక్కలేసుకోవడం మొదలుపెట్టాడు. అలా ఒక ఫుల్ అకౌంట్ అనేది తయారు చేయించాడు. అందులో మొత్తం ఏమేమి ఉన్నాయి, అంటే డబ్బు వచ్చే మార్గాలు ఏమేమున్నాయి అని చెప్పి చూస్తే అందులో వాళ్లకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం కనిపించింది. సరే, ఆలయం యొక్క దినచర్య ఏమిటి, ప్రతిరోజు అంటే ఆ స్కెడ్యూల్ ఏమిటి, ఆలయంలో పూజలు ఏం జరుగుతాయి, ఆలయానికి వచ్చే డబ్బు ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, ఆలయం యొక్క వ్యయం ఎంత,
అంటే ఎక్స్పెన్సెస్ ఎంత, ఆలయానికి ఏ ఏ రాజులు ఎక్కడెక్కడ ఎంతెంత భూములు ఇచ్చారు, ఆ భూముల నుంచి పండే పంట ద్వారా ఏమేమి వస్తుంది, ఇవన్నీ అండి ఒక ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ తయారు చేయించాడు. దాని పేరు స్టాటన్స్ రిపోర్ట్ అని చెప్పి పిలుస్తారు. సేమ్ దాదాపు ఇలాంటి రిపోర్టే బ్రిటిష్ ప్రభుత్వము పూరీ జగన్నాథ స్వామి వారి దేవాలయానికి సంబంధించి తయారు చేయించిందండి. దాన్ని గ్రోమే రిపోర్ట్ లేదా గ్యారెట్ రిపోర్ట్ అని చెప్పి పిలుస్తారు. ఇక శ్రీవారి దేవాలయం విషయానికి వస్తే స్టాటన్స్ రిపోర్ట్, అందులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఏమేం నియమాలున్నాయి, మేనేజ్మెంట్ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, తిరుమల శ్రీవారి దేవాలయానికి ఎవరెవరు సేవలు చేస్తున్నారు, అవన్నీ అండి మొత్తం ఆ రిపోర్ట్లో పొందుపరిచారు. ఇక 1805 నుంచి 1816 మధ్యలో గనక గమనిస్తే, అంటే బ్రిటిషర్స్ ఆ రిపోర్ట్ తయారు చేశాక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి వచ్చే సంపదను వాళ్ళు తీసుకోవడం మొదలుపెట్టారు. మేనేజ్మెంట్ బ్రిటిష్ వాళ్ల చేతుల లోపలే ఉంది. కానీ ఈ 1805 నుంచి 16 మధ్యలో రకరకాల సందర్భాలలో రకరకాల కంప్లైంట్స్ రావడం మొదలయ్యింది. ఏమన్నా తెలుసా, ఇప్పుడు ఇంగ్లీష్ పరిభాషలో చెప్పాలంటే మిస్మేనేజ్మెంట్ అని చెప్పి అంటాం, మిస్అప్రాప్రియేషన్ అని చెప్పి అంటాం. ఒక రకంగా తెలుగులో చెప్పాలంటే అండి, మనందరికీ అర్థమయ్యే సామాన్య భాషలో, బ్రిటిషర్సు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని శ్రద్ధగా పట్టించుకోవడం లేదు, ఆలయం నుంచి వచ్చే డబ్బులు మాత్రం దండుకుంటూ ఉన్నారు, కానీ ఆలయానికి సంబంధించిన సమస్యలు ఏమన్నా వచ్చినా దాన్ని పరిష్కరించడం లేదు, పైగా వాళ్ళు నియమించినటువంటి అధికారులు అస్సలు సరిగ్గా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని పట్టించుకోవడం లేదు. ఇట్లా రకరకాల సమస్యలు వస్తున్నాయి, గోల రచ్చరచ్చ అయ్యింది. ఆ టైంలో 1821 సంవత్సరం చాలా చాలా కీలకమైనటువంటి ఒక కోడ్ తయారు చేశారండి బ్రూస్ అనే వ్యక్తి. గుర్తుపెట్టుకోండి 1821, ఎవరి బ్రూస్ అంటే చిత్తూరు జిల్లా యొక్క కమిషనర్, అతను తయారు చేసినటువంటి ఆ రిపోర్టు లేదా కోడ్ని బ్రూస్ కోడ్ అని చెప్పి పిలుస్తారు. 42 నియమాలు అందులో తయారు చేసి పెట్టారు. ఎందుకని, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించి మేనేజ్మెంట్ ఏ విధంగా ఉండవలెను, ఏమేం సమస్యలొచ్చాయి గత 11-12 ఏళ్లలో, ఆ సమస్యలన్నింటికీ పరిష్కారాలేమిటి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయవలెను, ఇవన్నీ ఆలోచించి 42 పాయింట్స్ ఒక కోడ్ ఆర్ ఒక సెట్ ఆఫ్ రూల్స్ లాగా తయారు చేశాడు బ్రూస్. దానికి ఎందుకోసము, మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ తిరుమల అండ్ తిరుపతి దానికోసం. సో 1821 ఆ బ్రూస్ కోడ్ అనేది అప్రూవ్ అయ్యింది. ఇక అప్పటి నుంచి ఎవరెవరైతే అడ్మినిస్ట్రేషన్ చేయడానికి వస్తూ ఉన్నారో ఆ బ్రూస్ కోడ్లో నియమాలు ఎలా ఉన్నాయో చూసుకునేవాళ్ళు. అందులో ఒకనొక కీలకమైన నియమం ఏముందంటే, బ్రిటిష్ వాళ్ళు ఎవరూ కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మీద పూర్తిగా పెత్తనాన్ని చెలాయించకూడదు. ఎంతసేపు తిరుమల దేవాలయం నుంచి వచ్చే డబ్బు మాత్రం తీసుకుంటూ ఉండాలి, సెక్యూరిటీ ఇవ్వాలి, ఈ హిందూ సాంప్రదాయ పద్ధతిలో అక్కడ ఏ ఏ సాంప్రదాయ పద్ధతులున్నాయో వాటన్నింటి విషయాలలో మనం వేలు పెట్టకూడదు, వాటిలో మనం వేలు పెట్టడం వలన పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉన్నాయి, భక్తుల నుంచి గొడవలు వస్తూ ఉన్నాయి, వాటన్నింటినీ హ్యాండిల్ చేయాలంటే మళ్ళీ మనం కొంతమందిని ఇక్కడ డిప్లాయ్ చేయాల్సి ఉంటుంది, సో ఈ తలకాయ నొప్పులన్నీ వద్దు, మనకు డబ్బులు మాత్రం మనం తీసుకుందాము, మేనేజ్మెంట్ మన చేతుల్లో ఉన్నట్టే ఉంటుంది, కానీ హిందూ సాంప్రదాయ పద్ధతులు ఆచార వ్యవహారాలకు సంబంధించి మన చేతుల్లో లేనట్టుగానే మనం వ్యవహరించాలి. ఇది దాదాపుగా బ్రూస్ కోడ్లో ఒక పాయింట్ ఉందండి. సో ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా బ్రిటిషర్స్ ఎవరు కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని టచ్ చేయాలని కానీ ఆలయంలో ఉండే సంపదను ఎత్తుకుపోవాలని కానీ వాళ్ళు పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. పైగా సమస్య, అతిపెద్ద సమస్య ఏంటంటే, పైన ఎక్కడో కొండ మీద ఉంది, 7 కొండల మధ్యలో వెలసి ఉన్నాడు శ్రీనివాసుడు. భయంకరమైన పులులు, చిరుత పులులు, ఎలుగుబంట్లు, నల్లత్రాసులు, కొండ చిలువలు, ఏనుగులు, అది కూడా ఏంటి గుంపులు గుంపులుగా తిరిగే మదపు ఏనుగులు, భయంకరమైనటువంటి అరణ్యం అండి శేషాచలం కొండలు. ఆ అరణ్యము ఆ కొండల లోపలికి వెళ్ళి దాన్ని మేనేజ్ చెయ్యాలి అని అంటే ఎందుకొచ్చిన తలకాయ నొప్పి అన్న కోణంలో కూడా బ్రిటిషర్స్ ఆలోచించారు. ఒకవేళ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయము కొండ కింద గనక ఉండి ఉంటే వేరే రకంగా ఏమయ్యేదో అన్నది మనం ఊహించడం కూడా కొంచెం కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే శ్రీరంగం లాంటి దేవాలయాలను ఏ విధంగా నాశనం చేశారో అవన్నీ మనకు తెలుసు.
సరే శ్రీరంగం దేవాలయాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళు ముస్లిం రాజులు, వీళ్ళెంత తక్కువ కాదండి బ్రిటిషర్స్. ఎక్కడెక్కడ ఏమేమి ఆలయాలు ధ్వంసం చేశారో, ఏమేం చేశారో, ఎట్టట్లా డబ్బు లాగారో అవన్నీ మనం ముందు ముందు మాట్లాడుకుందాం. మళ్ళీ తిరుపతి ఈ విషయానికి వస్తే, ఈ రూల్స్ అన్ని తయారు చేశాడు కదా, ఆ కోడ్ ప్రకారము తిరుమలలో ఉన్నటువంటి దేవాలయం యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది నడుస్తూ ఉండేది. సో డే బై డే ఏమేం జరగాలి ఏంటి, అలాగే భక్తులు వచ్చినప్పుడు ఏం చేయాలి, అక్కడున్న ఆచారం ఏంటి, సాంప్రదాయం ఏంటి, వాటిలో ఎక్కువగా తలదూర్చడాలు, వేలు పెట్టడాలు వీళ్ళు చేసేవాళ్ళు కాదు. అయితే వచ్చినటువంటి డబ్బు, హుండీలో పడేటటువంటి డబ్బు కావచ్చు, రకరకాల రూపాలలో స్వామివారికి వచ్చే కానుకలు కావచ్చు, డబ్బు కావచ్చు, మెల్లిగా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ రెవెన్యూను, అలాగే స్వామివారికి ఎవరెవరైతే భూములు రాసిస్తారో ఆ భూముల మీద వచ్చేటటువంటి రెవెన్యూని ఆనాటి జిల్లా కలెక్టరు వసూలు చేసి ఆ డబ్బులో కొంత భాగంతో ఆ దేవునికి కావాల్సినటువంటి ఉత్సవాలు, అర్చనలు, భోగాలు అవన్నీ పర్యవేక్షిస్తూ జరిపిస్తూ ఉండేవాళ్ళు. మిగిలిన డబ్బును మొత్తం ఈస్టిండియా కంపెనీ యొక్క ఖజానాలో చేరుస్తూ ఉండేవాళ్ళు. సో అట్లా తిరుమల దేవాలయాన్ని ఒక పద్ధతి ప్రకారం చాలా తెలివిగా పాలన చేస్తున్నట్టు చేస్తూ చాలా డబ్బులు వాళ్ళ ఖజానాకు తరలించుకొని వెళుతూ ఉండేవాళ్ళు. 1830లో ఉన్నటువంటి లెక్కలు మన దగ్గర ఉన్నాయండి. ప్రతి సంవత్సరం ఆ కంపెనీ స్వామివారికి చేయాల్సిన సేవలు, ఉత్సవాలు, అర్చనల కోసం అన్ని మొత్తం ఖర్చు చేసిన తర్వాత ప్రతి సంవత్సరం 100,000 రూపాయలు ఆనాడు వాళ్లకు మిగులుతూ ఉండేవి. 100,000 రూపాయలు అని అంటే ఆనాటి లెక్కల ప్రకారము 1830 అండి మనం మాట్లాడుతున్నది, అంటే దాదాపు 200 సంవత్సరాల క్రితం 100,000 రూపాయలంటే ఇప్పుడు ఎంత అయ్యి ఉండొచ్చు ఒకసారి కామెంట్ సెక్షన్లో రాయండి, ఎన్ని కోట్లు అయ్యి ఉండొచ్చు ఒకసారి కామెంట్ సెక్షన్లో రాయండి, ఆలోచించండి మీకే తెలుస్తుంది. అంత డబ్బు ప్రతి సంవత్సరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నుంచి కొల్లగొట్టుకుని తెలివిగా తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. మిగతావి మాత్రం ఉత్సవాలు అవన్నీ కూడా జరిపిస్తూ ఉండేవాళ్ళు. ఇది వీళ్ళు చేసినటువంటి పని. ఒక ప్రశ్న వేశాను మొదట, తిరుమలలో ప్రసాదాలను అమ్మాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది, అసలు ప్రసాదాలను మొదటగా అమ్మిందెవరు అని అంటే అండి ఇంకెవరండి, ఈ బ్రిటిష్ వారే. మన హిందూ రాజులెవ్వరూ కూడా తిరుమలలో ప్రసాదాలను అమ్మాలి అన్నటువంటి ఆలోచన చెయ్యలేదు. లడ్డు అమ్ముదామా, వడలు అమ్ముదామా, పులిహోరలు అమ్ముదామా, అది అమ్ముదామా, ఇది అమ్ముదామా, ఏమీ లేదండి. చక్కగా నైవేద్యం పెట్టేవారు. ఆ రోజు పైన అక్కడ ఎంతమంది భక్తులున్నారో వాళ్ళందరికీ కూడా చక్కగా ప్రసాదాన్ని పంచిపెట్టేవారు. అంతే తప్ప ఎప్పుడు కూడా ప్రసాదాన్ని అమ్మాలి అన్నటువంటి ఆలోచన ఏ ఒక్క రాజుకు లేదండి. తిరిగి ఈ రాజులు గొప్ప గొప్ప కానుకలను తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించారే తప్ప ప్రసాదాలను అమ్ముదామా, అమ్ముకుందామా, ఆ సొమ్ము చేసుకుందామా ఎప్పుడు ఆలోచన లేదు. ఈ బ్రిటిషర్సే మొదలెట్టారు. అది కూడా అమ్మో పులిహోర అయితే కష్టం కదా, భక్తులు కొండ కిందికి దిగేలోపే పాడైపోతుంది, ఏం చేయాలి, గట్టిగా వడలు తయారు చేయించేవాళ్ళు. వడలైతే 2 వారాలు 3 వారాలు ఉంటాయి, ఎక్కువ కాలం నిల్వ ఉండేటటువంటి ప్రసాదాలు ఏం చేస్తే బాగుంటుంది, దానికి ఎంత ధర పెడితే బాగుంటుంది, ఇదన్నమాట బ్రిటిషర్స్ యొక్క ఆలోచన. ఇక అక్కడి నుంచి అండి అలా 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 ప్రసాదాలను తిరుమలలో అమ్మడం కూడా మొదలయ్యింది. ఇప్పుడు లడ్డూలు, వాడ ఇవన్నీ మనం కొనుక్కుంటూ ఉన్నామంటే దానికి మూల బీజం వేసింది బ్రిటిష్ వారు. ఇక ఒక్కసారి అమ్మడం మొదలైన తర్వాత విస్తృతంగా భక్తులు వస్తున్న సమయంలో ఇక మేము ఇక్కడ ప్రసాదాలు అమ్మము అని చెప్పి బోర్డు పెట్టలేరు, దాన్ని తొలగించను లేరు. సో భారతదేశంలో ఉన్నటువంటి చాలా చాలా విషయాలకండి, చాలా దారుణమైన విషయాలకు మూల కారణం అంతకుముందు 1000 సంవత్సరాలలో జరిగినటువంటి చాలా దారుణాలు. మనం గుణపం పెట్టి చరిత్రను లోతుల లోపలికి తెవితే తప్ప మనకు అర్థం కాదు. ఇంకా ఏం జరిగిందంటే తిరుమలలో ఎవరైనా సరే దానం చేయాలన్నా, ఏ ధర్మం చేయాలన్నా, ఏ దాన ధర్మాలు ఏం చేయాలన్నా, స్వామివారికి ఏమన్నా ఇవ్వాలన్నా, ఏం చేయాలన్నా కానీ బ్రిటిషర్స్ ఒక ప్రత్యేకమైన ట్యాక్స్ లాంటిది పెట్టారు. సరే మీరు దాన ధర్మాలు చేయాలనుకుంటే చెయ్యండి, కానీ దానికోసం మీరు మాకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అని చెప్పి ట్యాక్స్ పెట్టి అలా డబ్బు లాగుతూ ఉండేవాళ్ళు. అంటే ఒక రకంగా ఇప్పుడు బ్యాంకులు లోన్ ఇస్తూ ఉంటాయి చూడండి, లేదు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం అనుకోండి బ్యాంకుల్లో, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, డాక్యుమెంట్ ఎక్స్పెన్సెస్ ఇట్లాంటివి పెట్టి 1,000 రూపాయలు తీసుకుంటున్నారు అనుకోండి, ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. తెలుసు కదా బ్యాంకులలో ఇప్పుడు ఏమేం చేస్తుంటారు ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా. సో బ్రిటిషర్స్ ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు. ఒరే నాయన 1 ఎకరం పొలం స్వామివారికి నేను ఇస్తానయ్యా అని చెప్పేసి తప్పకుండా ఇవ్వండి. మీరు 1 ఎకరం పొలం ఇవ్వాలనుకుంటున్నారు కదా, దాని మీద 800 రూపాయలు బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించండి అని చెప్పి తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ డబ్బంతా కూడా వాళ్ళ ఖజానాకు తరలించుకొని పోతూ ఉండేవాళ్ళు. అయితే ఒక పెద్ద రగడ లేదా ఒక పెద్ద రభస ఇంగ్లాండ్లో ప్రారంభమయ్యింది. అక్కడి నుంచి ఒక ట్విస్ట్ తీసుకుంది.
బ్రిటిషర్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్. ఏంటి ఆ రభస అంటే, క్రైస్తవ మిషనరీలు కూడా ఈ ఈస్ట్ ఇండియా కంపెనీతో వచ్చాయి. వాళ్ల ఉద్దేశం చాప కింద నీరులాగా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్లను క్రైస్తవులుగా మార్చడం. ఆ కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేస్తూ ఉన్నారు. అయితే ఆ క్రైస్తవ మిషనరీలు చాలా చాలా బలంగా ఉండేవి. ఎంత బలంగా, ఎంత పవర్ఫుల్గా ఉండేవంటే, ఒక్క భారతదేశమే కాదు మరికొన్ని దేశాల చరిత్రలు కనుక మనం చదివితే తెలుస్తుంది, క్రైస్తవత్వాన్ని నెత్తిమీదేసి రుద్దడానికి కొన్ని చోట్ల ఆ కాన్వెంట్ చదువుకునేటటువంటి పిల్లలను కాన్వెంట్స్ లో చంపినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. ప్రపంచ చరిత్ర కనుక మనము పరిశీలిస్తే అర్థమవుతుంది. సో అంత శక్తివంతమైనటువంటి క్రైస్తవ మిషనరీలు ఈ తిరుమలకు సంబంధించిన విషయంలో ఈస్ట్ ఇండియా కంపెనీని అడ్డుకున్నాయి. ఎలా అడ్డుకున్నాయంటే, మన మత గ్రంథం ప్రకారము విగ్రహారాధన చెయ్యకూడదు కదా, విగ్రహారాధన ప్రోత్సహించకూడదు కదా, మరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మేనేజర్స్ గా ఉండి ఆ మేనేజ్మెంట్ అదంతా చేస్తే ఎట్లా, అనవసరంగా అక్కడ వాళ్ళు ఎక్కువ సీన్ చేయకూడదు. వాళ్ళు ఎక్కువ సీన్ గనక చేశారంటే ఒక రకంగా తిరుమలకు అక్కడ సెక్యూరిటీ ఇస్తూ, ఒక రకంగా ఉత్సవాలు జరిపిస్తూ, పూజలు జరిపిస్తూ, అర్చనలు జరిపిస్తూ ఇవన్నీ చేస్తూ ఉంటే దాని అర్థం ఇండైరెక్ట్ గా విగ్రహారాధనను ప్రోత్సహించినట్టే అవుతుంది కదా. మరి విగ్రహారాధన ప్రోత్సహించడం అనేది క్రైస్తవత్వంలో తప్పు కదా. సో ఎట్టి పరిస్థితుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ హిందూ దేవాలయాలను గాని అటు ముస్లింల యొక్క మసీదులను గాని నిర్వహించడము ఒక రకంగా ఆ మతాలను ప్రోత్సహించడం కిందికి వస్తుంది, అది సరైన పని కాదు, మన లక్ష్యం అందరినీ క్రైస్తవులుగా మార్చడం కదా అని చెప్పి ఇంగ్లాండ్లో చాలా పెద్ద గొడవ రచ్చరచ్చ చేశారండి. 1830s లో జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఎగ్జాక్ట్ గా ఇయర్ చెప్పాలంటే 1833లో ఇది జరిగింది. సో ఇంగ్లాండ్లో అండి కోర్టులో కూడా దానికి సంబంధించిన ఒక వ్యాజ్యం పడింది, చర్చలు, దానికి సంబంధించి పత్రికలలో వ్యాసాలు రావడము, ఈ మీటింగ్స్ దీని మీద అన్నీ ఇంగ్లాండ్లో జరిగాయి. ఒక పక్కనేమో డబ్బు విపరీతంగా వచ్చి పడుతోంది, మరో పక్కనేమో ఆ దేవాలయాలను మేనేజ్ చేస్తుంటే క్రైస్తవ మిషనరీలేమో వద్దు వద్దంటున్నాయి, ఎట్లా అని చెప్పి ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. అయినా సరే అండి ఈస్ట్ ఇండియా కంపెనీ కేర్ చేయకుండా బలవంతంగా వాళ్ల వాళ్ల ఉద్యోగులనే, అంటే కంపెనీ ఉద్యోగులనే మొత్తం మేనేజ్మెంట్ లో పెట్టి తిరుమల పూరి లాంటి పెద్ద పెద్ద దేవాలయాలన్నింటినీ కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మేనేజ్ చేస్తూ ప్రతి సంవత్సరం ఆయా దేవాలయాల నుంచి వచ్చేటటువంటి డబ్బును విస్తృతంగా దండుకుంటూ తమ ఖజానా నింపుకుంటూ దాంతో మళ్ళీ తిరిగి భారతీయ రాజుల మీదే యుద్ధం చేస్తూ ఇట్లా రకరకాలుగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఒక రకంగా కుట్ర మన భాషలో చెప్పాలంటే చేస్తూ వచ్చారు. అయితే 1841-43 ఆ ప్రాంతంలో క్వీన్ విక్టోరియా కాలం అండి. క్వీన్ విక్టోరియా అప్పుడే ఆవిడ కొత్తగా వచ్చారు. ఆమె డైరెక్ట్ గా ఒక శాసనం లాంటిది చేసింది, హిందూ మత సంస్థలలో జోక్యం చేసుకోకూడదు అని చెప్పి చట్టం చేసింది క్వీన్ విక్టోరియా. ఎందుకంటే క్వీన్ విక్టోరియాకు ఈ క్రైస్తవ మిషనరీలు అన్ని కూడా ఇంగ్లాండ్లో ఇంకా బాగా చెప్పాయి. ఏమండి తిరుమలలో అక్కడ పెద్ద దేవాలయం ఉంది, పైన కొండ మీద డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు తప్ప ఇండైరెక్ట్ గా హిందూ మతాన్ని ప్రోత్సహిస్తున్నారు అంతే కదా, అది తప్పు కదా, అసలు ఆ దేవాలయానికి జనాలు వెళ్లకుండా చేయడం మన లక్ష్యం అయ్యి ఉండాలి తప్ప అక్కడికి వాళ్ళు వెళుతూ ఉంటే వాళ్ళకి సెక్యూరిటీలు ఇచ్చి అవన్నీ చూసుకుంటూ ఉత్సవాలు జరిపిస్తూ ఇవన్నీ చేస్తే ఎట్లా, విగ్రహారాధన తప్పు అని కదా మనం చెప్తున్నది అని చెప్పి మొత్తానికి క్వీన్ విక్టోరియాకు చెప్పారు, ఆమెను కన్విన్స్ చేశారు, దెబ్బకామె ఒక శాసనం చేసింది. ఇమ్మీడియట్ గా అండి ఈస్ట్ ఇండియా కంపెనీ క్వీన్ విక్టోరియా శాసనానికి గౌరవాన్ని ఇస్తూ సచ్చినట్టు తీసి మహంతుల చేతుల్లో మేనేజ్మెంట్ పెట్టేసింది. అంటే తిరుమల ఆలయ నిర్వహణకు సంబంధించిన మేనేజ్మెంట్ అంతా మహంతులకు అప్పగించేసి ఇమ్మీడియట్ గా చేతులు దులిపేసుకొని ఇక మాకేం సంబంధం లేదు అన్నట్టు దిగిపోయారు. ఎంత దారుణమైన విషయం అంటే అండి ఇది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మేనేజ్మెంట్ ఒకరి చేతుల్లో నుంచి మరో చేతుల్లోకి మారుతూ ఉన్నప్పుడు అది దేవాలయానికి సంబంధించైనా కావచ్చు, సంస్థకు సంబంధించైనా కావచ్చు, అది ఒక దేశానికి సంబంధించైనా కావచ్చు, ఒక గ్రేస్ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఒకరి దగ్గర నుంచి మరొకరికి ఆ మూవ్ అయ్యే విధానం ఉంటుంది చూసారా, చాలా హుందాగా ఉండాలి, చక్కటి సమావేశాలు జరగాలి, ఎట్లెట్లా మేము ఇప్పటి వరకు మేనేజ్ చేస్తూ వచ్చాము, ఏం జరిగింది అవన్నీ చెబుతూ, ఎవరెవరికి ఏమేం పవర్స్ ఉన్నాయి, ఇగో ఈ పవర్స్ మీకు ఇస్తున్నామని చెప్తూ ఒక చక్కటి డాక్యుమెంట్ తయారు చేసి చక్కగా అప్పగించాలి. అది ఏమీ జరగలేదు. దానివల్ల ఏమైందో తెలుసా,
1843 నుంచి 1863 మధ్యలో అసలు తిరుమల దేవాలయాన్ని సక్రమంగా నిర్వహించే ధర్మకర్తలు గాని నిర్వహించేటటువంటి వాళ్ళు గాని సక్రమమైన వాళ్ళు లేకపోవడంతో ఆ టైంలో అండి ఆ 20 ఇయర్స్ చాలా చాలా దారుణాలు జరిగాయి. అప్పుడున్నటువంటి అక్కడి ధర్మకర్తలు కూడా చాలా అక్రమాలకు పాల్పడుతూ వచ్చారు. అట్లా భారతదేశంలోని దేవాలయాలు ఆ 20 ఇయర్స్ లో చాలా చాలా దెబ్బతిన్నాయి, జస్ట్ బికాస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒకరి చేతుల్లో నుంచి ఒకరి చేతుల్లోకి సక్రమంగా వెళ్ళకపోవడం వల్ల. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో అదే కదండి జరిగింది. ఆలోచించండి మీకు ఈ బ్రిటిషర్స్ ఎంత దారుణంగా ఉంటుందో వీళ్ళ వ్యవహారము. స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఏం చేశారండి, ఆ ట్రాన్సిషన్ అనేది స్మూత్ గా ఉండాలి, కాదు భారతదేశాన్ని కేక్ కోసినట్టు ఎడంవైపు ఒక ముక్క కుడివైపు ముక్క కోసి ఎడంవైపు కుడివైపు ముక్కలనేమో పాకిస్తాన్ అని పిలిచి మధ్యలో ఉన్నదేమో భారతదేశం అని పిలిచి ఏంటంటే గందరగోళం చేసేసారు. తిరుమల విషయంలో అదే అనమాట జరిగింది, ఆ ట్రాన్సిషన్ స్మూత్ గా లేదు. సో ఆ తర్వాత ధర్మకర్తలు రకరకాల అక్రమాలకు పాల్పడుతూ రావడము, భారతదేశంలో దేవాలయాలు దెబ్బతింటూ రావడం ఇదంతా జరిగింది. ఆ టైంలో మళ్ళా అండి 1863 కొత్త దేవదాయ ధర్మదాయ చట్టం అని చెప్పి వచ్చింది. ఆ చట్టం వల్ల కొంత మళ్ళీ భారతదేశంలోని దేవాలయాలలో మేనేజ్మెంట్ అన్నది బాగుపడే పరిస్థితి వచ్చింది. ఇక ఆ తర్వాత మహంతుల చేతుల్లోపలికి వెళ్ళడం దాదాపు 90 సంవత్సరాల పాటు మహంతుల చేతుల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. అందులో అద్భుతంగా చూసుకున్నటువంటి మహంతులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి మహనీయులు ఉన్నారు. సరే వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలలో వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. ఆ తర్వాతి రోజుల్లో పరిశీలించి చూస్తే ఇట్లా చాలా చాలా జరిగింది. సో తిరుమల దేవాలయాన్ని బ్రిటిషర్స్ టచ్ చేయలేకపోయారా, టచ్ చేసినట్టు చేసి టచ్ చేశారా, అసలు ఏం చేశారు? ఈ వీడియో పూర్తిగా విన్న వాళ్ళకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది అని చెప్పి భావిస్తూ మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసినటువంటి వాళ్ళందరికీ, ఈ వీడియోకు ఖచ్చితంగా లైక్ కొట్టినటువంటి వాళ్ళందరికీ సంపూర్ణంగా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.